అమ్మఒడి రెండవ విడత ప్రారంభోత్సవం సందర్భంగా నెల్లూరుకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వర్షం కురిసే అవకాశం ఉన్న పరిస్థితుల్లో నగరంలోని మినీ బైపాస్ దగ్గర వేణుగోపాలస్వామి గ్రౌండ్ వద్ద సీఎం భారీ బహిరంగ సభకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 11న జరిగే సభ ఏర్పాట్లు, వేదిక పరిశీలన, వీఐపీ వాహనాల పార్కింగ్, ముఖ్యమంత్రిపై అభిమానంతో తరలివచ్చే ప్రజలను అంచనా వేసుకుని ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూడాలని మంత్రి మేకపాటి వెల్లడించారు. వర్షం రావచ్చుననే వాతావరణ శాఖ సమాచారం మేరకు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రణాళికలను మ్యాప్ ద్వారా పరిశీలించారు. గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మేకపాటి నివాసంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా జిల్లా ఉన్నతాధికారులు మంత్రి గౌతమ్ రెడ్డి మరోసారి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక నేపథ్యంలో భారీగా తరలివచ్చే మహిళలు, ప్రజలకు కావలసిన సౌకర్యాలపై మంత్రి ఆరా తీశారు. పటిష్ట బందోబస్తుతో పాటు ముఖ్యమంత్రి రాకపోకలపై అధికార యంత్రాంగానికి పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. సభ ఏర్పాట్ల పర్యవేక్షణలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్, నెల్లూరు జిల్లా ఏఎస్పీ, ఆర్డీఓ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే రాజ్యసభ సభ్యులు పెద్దలు ప్రభాకర్ గారు, కలెక్టర్ గారు, అధికారులందరం కూడా ఏదైతే 11వ తారీఖున నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్స్లో జరగబోయే అమ్మఒడి ఏదైతే రెండో సంవత్సరం అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ లాంచ్ చేయబోతూ ఉన్నారు. అందులో భాగంగా ఏదైతే ఏర్పాట్లు కానీ, ఎందుకంటే 2 రోజుల నుంచి వర్షం వస్తూ ఉంది. సో వర్షం ప్రిడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఒకవేళ 11వ తారీఖు వరకు కూడా వర్షం ఉండొచ్చు అంటున్నారు. సో వర్షం పడితే గ్రౌండ్ కానీ అనేక రకాలు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వచ్చే ప్రజలకు కానీ, మహిళలకు కానీ, అలాగే కొంతమంది పిల్లలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయటం. అదే కాకుండా ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, భారతదేశ చరిత్రలోనే దాదాపు పిల్లల్ని చదివించుకునేదానికి తల్లులకు ఇచ్చే ఆర్థిక సహాయం ఇప్పటిదాకా ఏ ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఆలోచన చేయని పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత గత సంవత్సరం దాదాపు 6,500 కోట్ల రూపాయలతో 42 లక్షల తల్లులకు సంబంధించి ఈ కార్యక్రమం, దాన్ని రెండోసారి కూడా లాంచ్ చేసే కార్యక్రమం. ఇంత పెద్ద కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తమైన జరగాల్సిన నెల్లూరులో జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలుకుతూ ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఆ రోజు జరగబోయే ఈ కార్యక్రమం పెద్ద స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మనం స్వాగతం పలకాలా, ఏ విధంగా ఆయన ఆహ్వానం పలకాలా అని చెప్పి అందరం కూడా ఆలోచన చేస్తాం. అలాగే ఈరోజు పెద్దలందరం కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం. అలాగే రేపు కూడా అందరం కూడా శాసనసభ్యులు అందరం కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్ కూడా రేపు రాబోతూ ఉన్నారు. రేపు వచ్చిన తర్వాత అందరం కూడా కూర్చొని ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లాలోంచి అపూర్వ స్వాగతం పలికి ఆయనకి మనందరం కూడా మద్దతు ఉంది, ఈ జిల్లా ప్రజలు మద్దతు ఆయనకి ఉంది. ఎందుకంటే 14లో కానీ 19లో కానీ ఏ విధమైన ఘన మెజారిటీ ఇచ్చాము. అదేవిధంగా కూడా మా ఈ నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా ఆయన వెంట నడుస్తాం, ఆయన వెంటే ఉంటాం ఏ కార్యక్రమం చేసేదానికి అని చెప్పేదానికి అందరం కూడా రేపు కార్యక్రమం కూడా మాట్లాడుకుంటాం. అధికార యంత్రాంగం కూడా దాదాపు నిన్న ఈరోజు అంతా కూడా వర్షం పడుతున్నప్పుడు కూడా ఎక్కడికక్కడికి జాగ్రత్తలు తీసుకుంటూ ఏ విధంగా ఆ ప్రోగ్రాంకి చిన్న ఇబ్బంది కలగకుండా ఉండేదానికి కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి 11వ తారీఖున జరగబోయే 11 గంటలకి